ట్రైలర్ లో ఒక సీన్ ఉంది అది దట్ మీరు మచ్చ కింద దూరిపోతారు కదా కొన్ని సీన్స్ చేసినప్పుడు సెట్ మొత్తం నవ్వుతారు అంటే ఎమోషనల్ సీన్ చేసినప్పుడు కట్ కూడా చెప్పడం మర్చిపోయి ఏడ్చే సిచువేషన్స్ ఉంటాయి కట్ కూడా చెప్పడం మర్చిపోయి నవ్వే సిచువేషన్స్ ఉంటాయి నాకు తెలిసి ఇందులో ఎక్కువ నవ్వే సిచ్యువేషన్స్ అయి ఉంటాయి కాబట్టి అలాంటివి ఏమైనా జరిగినాయి దాంట్లో ఎమోషన్ సీన్ లో కూడా కట్ చెప్పి నవ్వే నవ్వాము మేము డైరెక్టర్ ఎప్పుడు ఫ్రస్ట్రేటెడ్ గానే ఉంటాడు వన్స్ యాక్షన్ అనగానే ఫైర్ తనలోకి వచ్చేస్తదన్నమాట మార్లో రావాల్సింది ఓకే అలా ఉంటాడు కాబట్టి తను అంత డేర్ చేయం ఎంత త్రీ ఇయర్స్ ఫ్రెండ్‌షిప్ అయినా సరే ఆ సెట్ లో ఆ థింగ్ అనేది ఉంటది కట్ చెప్పిన తర్వాత అప్పుడు పక్కకి వెళ్లి అప్పుడు తన నవ్వుతాడు కాబట్టి సో ఆన్ సెట్స్ లో అందరూ చాలా స్ట్రిక్ట్ అన్నమాట ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ టైప్ కానీ లేదు కొన్ని సీన్స్ లో కొన్ని సీన్స్ ఉన్నాయి దానికి ఒక తమ్ముడు ఉంటాడు ట్రైలర్ లో చూసినట్టు మనోడివి కొన్ని సీన్స్ ఉంటాయి బాగా ఎంజాయ్ చేసాం ఆ సీన్స్ షూట్ అవుతున్నప్పుడు నేనైతే పర్టిక్యులర్ గా పక్క నవ్వుతుంటే సౌండ్ వస్తుందని తిడతాడు మళ్ళీ సో ఇవన్నీ అసలు నవ్వు కంట్రోల్ చేసుకొని పక్కకుపోయి నవ్వుకున్న ఇన్సిడెంట్స్ ఉన్నాయి బేసిక్ గా ఈ సిరీస్ అంటే టైం పీరియడ్ చాలా తక్కువ టూ డబుల్ కాల్ షీట్స్ స్లీప్ లేదు మా ఎవ్వరికి అండ్ దెన్ మా ప్రొడ్యూసర్ గారు కూడా హి వాస్ రన్నింగ్ బిహైండ్ ఆయన కూడా ఫుల్ టార్చర్ అనమాట ఎయిటీన్ డేస్ కదా మన మొత్తం ఓవరాల్ సిక్స్ ఎపిసోడ్స్ మొత్తం మేము ఎయిటీన్ డేస్లో ఫినిష్ చేయాలి అండ్ వి డి ఇట్ సో దట్ వాజ్ ఛాలెంజింగ్ కాబట్టి అందరి టెన్షనే నా ఎక్కడ మన వల్ల డిలే అవ్వకూడదు అన్నది నవ్వు వచ్చినా సరే సీన్లోనే నవ్వాలి తప్ప ఇంకా బయట నవ్వే ఛాన్స్ ఇవ్వలేదు చాలా ఇంకా బ్రేక్లో తలుచుకొని నవ్వుకుంటాం తలుచుకొని ఓకే